add glamour to the occasion. His talk doubles up our responsibility. The dynamic, the distinguished, and the lovable, Sri Rajiv Trivedi IPS, Principal Secretary Home and Director Vigilance and Enforcement, Telangana State. And our beloved Special Chief Guest on the dais today, his leadership is our inspiration, his wish is our command. The terrific, the prolific, the charismatic Sri V.V. Srinivas Rao IPS, Commissioner of Police, Hyderabad City. And my dear friends, we are privileged, honored today to have all the stalwarts of Police Department with us. We have all the top cops of Hyderabad City Police on the dais. The capable Srimati Swati Lakra IPS, Action CP Crimes. The dedicated Sri Murali Krishna IPS, Action CP Administration. The responsive Sri Ravindra IPS, Joint CP Traffic. The inspiring Srimati Sumati IPS, DCP North Zone. The encouraging Joel IPS, DCP Central Zone. The sincere Venkateswar Rao, IPS DCP West Zone, the honest Raju DCP, the man of initiative, Sri Satyanarayana IPS DCP South Zone, the disciplined Sri Ranganath IPS DCP Traffic, the hardworking Sri Chauhan IPS DCP Traffic, and my dear esteemed colleagues, learned friends from the fourth estate, the concerned, affectionate parents who have come all the way to bless their blissful children, and my dear cadet constable police officers. Munduga prapancha telugu bahasabralo mana mukhyamantri sri kalvakunta chandrasekhar garu gari aasya spurtilo oka telugu padyam tana kopame tana shatruvu tana shantame tanaku raksha daya chuttam bau తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తద్యము సుమతి సుమతి శతకారుడు చెప్పినట్లుగానే మిల్టన్ మహాశయుడు పారడైజ్ రాష్ట్రం ఇంకో విధంగా చెప్తారు ద మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ద మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఎ హెల్ ఆఫ్ ఎ హెవెన్ అండ్ ఎ హెవెన్ ఆఫ్ హెల్ అంటే ఆశయం ముఖ్యం పోలీస్ అనేది జాబ్ కాదు పోలీస్ అనేది సర్వీస్ పోలీస్ అనేది సేవ మన ప్రీతమైన ముఖ్యమంత్రి సీఎం గారి బంగారు తెలంగాణ మాటలో ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నది ఒకటే మాట తెలంగాణ చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం వినూత్నమైన పోకడలతో బంగారు తెలంగాణ సాధనలో ముందుకు పోతున్నప్పుడు దానివల్ల ఫండ్స్ పెరిగి రాష్ట్రము హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోష సుఖాలతో అలరారుతారని ప్రకారం చెప్పాలంటే ఈరోజు సిటీ కాలేజ్ ట్రైనింగ్ సెంటర్ జలాపుర నుంచి పూర్తిగా హైదరాబాద్ కి రిక్రూట్ అయిన 288 సిఆర్ కానిస్టేబుల్ డిటిసి రంగారెడ్డి నుంచి 67 కానిస్టేబుల్ సార్ టోటల్ 355 కానిస్టేబుల్స్ మనకి ఈ గ్రాడ్యుయేషన్ పీరియడ్ లో మన ఈ పరేడ్ ద్వారా మన హైదరాబాద్ పోలీసులు భాగస్వామ్యం అవుతున్నారు హైదరాబాద్ రంగారెడ్డి లాంటి డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచే కాకుండా మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కరీంనగర్ లాంటి డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఈ క్యాడెట్స్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ సెలెక్ట్ అయినారు సార్ దీనిలో 57 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 186 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 71 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కేవలం 33 మాత్రమే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్ జూమ్ అయినా సో వీళ్ళకి ఇండోర్ అవుట్డోర్ ట్రైనింగ్ ల్యాప్టాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్టులు లోకల్ యాక్టులు పిటిషనర్స్తో ముఖామికి మాట్లాడే అవకాశం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు సైబర్ క్రైమ్ క్లాసులు టెక్నాలజీ తర్వాత బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా వీటిలో సేవా నిరతి యోగా తర్వాత డిఫెన్స్ పోలీస్ టాక్టిక్స్ రకరకాల ఇండోర్ అవుట్డోర్ యాక్టివిటీలో వీళ్ళని నిష్ణాతులు చేయించి టెక్నాలజీని మొదటి రోజు నుంచి అలవాటు చేసి ఈ 9 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా తన కంప్యూటర్ ఆపరేట్ చేసుకుంటూ తన ఆన్లైన్లో తన పనులు తను పూర్తిగా చేసుకునే పూర్తి ఒక కంప్యూటర్
ఇంజనీర్ కున్నంత నాలెడ్జ్ని మీరు సంపాదించారు సార్. తర్వాత ప్రియమైన క్యాడెట్ సారా, క్యాడెట్ పోలీస్ ఆఫీసర్స్, ప్రభుత్వం మీకు అనేక ఫెసిలిటీస్ అందిస్తుంది. 35-40 సంవత్సరాలు మీ సర్వీస్లో మీ జీవితాలకు భద్రతను కలిగించే భద్రతా స్కీమ్, మీ కుటుంబాల ఆరోగ్యానికి భద్రత కల్పించే ఆరోగ్య భద్రత, దాదాపు 4-5 లక్షలు డబ్బైనా కూడా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి వైద్యం, వైద్యం ఎంత ముఖ్యమో తెలుసు మీకు. కుటుంబంలో ఒకళ్ళు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత రోడ్డు మీదకి వస్తుందో మీకు తెలుసు. తర్వాత మనం సంవత్సరం పాటు పనిచేసేటట్లయితే 1.5 మంత్ శాలరీ ఎక్స్ట్రాగా, అంటే కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ వరకు, అంటే 12 నెలలు చేస్తే 13.5 నెలలు జీతం మనం పెన్షన్ శాలరీగా మీకు లభిస్తుంది. ట్రాఫిక్ అలవెన్స్, లైఫ్ రిస్క్లో 25 లాక్స్ నుంచి 45 లాక్స్ వరకు మనీ దొరుకుతుంది. మోడర్న్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఈరోజు మీకు, టెక్నాలజీ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్త కొత్త వెహికల్స్ మీకు వచ్చినాయి, చాలా అధునాతనమైన వ్యవస్థ భారతదేశంలో వరకైతే మనమే నెంబర్ 1 అని చెప్పుకునే గొప్ప అధునాతన పోలీస్ వ్యవస్థ మన ముందుంది. మరి ఇన్ని సౌకర్యాలు కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం మనమేం చేయాలి? మిల్టన్ గారు నాకు ఇష్టమైన రచయిత, బెటర్ టు రెయిన్ ఇన్ హెల్ దాన్ టు సర్వ్ ఇన్ హెవెన్. స్వర్గంలో బానిసగా ఉండటం కంటే నరకంలో రారాజుగా లీడర్గా ఉండటం ముఖ్యం అని చెప్తారు ఆయన. అంటే టు బి ఎ లీడర్, టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఎక్కడున్నా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, ప్రజలకు ఆ నాయకత్వం, మార్గదర్శకత్వం మనం ఇవ్వగలగాలి. ప్రజలు మన వైపు అందుకోసమే చూస్తున్నారు. 24/7 శ్రమించి ప్రజలకు స్వాంతన కలుగజేయాల్సిన గురుతర బాధ్యత, త్యాగ నిరతి, సేవాభావం, అంకిత భావం మనలో ఉండాలి. ఎందుకంటే మన ఉద్యోగం ప్రత్యేకమైంది, అరుదైనది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అంటాడు కవి. మరి మన పోలీస్ జాబు అంత తేలికైనా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళ మీద సాము లాంటిది. మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ పరిస్థితులే దానికి కారణం. ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ బౌండ్ బై జియాగ్రఫికల్ బౌండరీస్, బట్ ఇట్ ఈస్ ఆల్సో బౌండ్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ, బట్ ఇండియన్స్ ఆర్ వెరీ పూర్, స్టిల్ బిసెట్ విత్ ఎ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, స్టిల్ లాగింగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెంపర్ అండ్ రేషనాలిటీ. వీఆర్ స్టిల్ క్రేవింగ్ ఫర్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోథింగ్. అమిడ్ ఇస్ లాట్ ఆఫ్ డైవర్సిటీ వీఆర్ గ్రోపింగ్ ఫర్ యూనిటీ. వీఆర్ ఎ ల్యాండ్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, క్యాస్ట్స్, క్రీడ్స్, కమ్యూనిటీస్, రీజియన్స్, లాంగ్వేజెస్, ఇన్ఈక్వాలిటీ, పావర్టీ, హంగర్, కరప్షన్, స్వార్థమే అనర్థ కారణం. ఈ పరిస్థితుల్లో మన రోల్ ఏమిటి? మనం ఎవరు? మనం ఏం చేయాలి? దీనిలో ఒక పద్యం ఉంది, తల నుండు విషము ఫణికిన్ వెలయంగా తోక నుండు వృచ్చికమునకు. వృచ్చికం అంటే తేలు. తల తోక అనక ఉండును కలునకు, నిలువెల్ల విషము కదరా సుమతి. కలుడు అంటే మనిషేవి నాకు తెలియదు. డైనోసార్స్ను కూడా పోగొట్టి ప్రపంచంలోని జీవరాశులన్నింటినీ తొలగించి మనం ఒక్కడమే మిగిలాం. ఇక మనమే పోవాలి. అటువంటి పరిస్థితుల్లో మానవ సమాజం ముఖ్యంగా మనలాంటి డైవర్సిటీ ఉన్న సమాజం ఉన్నప్పుడు మనం కలులమా నరులమా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తిమిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. మనం ఇసుకలోంచి నూనె తీయొచ్చు, ఎడారిలోంచి మంచినీళ్ళు తాగొచ్చు, మూర్ఖుల మనసు మాత్రం రంజింప చేయలేము. మరి మనలో ఎంత ఆలోచన సానుభూతి ఉండాలి ఈ సమాజ నిర్మాణంలో. సో నేను మీకు చెప్పేది ఏమంటే, బివేర్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. నిన్న కూడా ఒక కేసు చూసాం మనం దుబాయ్లో. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే లిక్కర్, స్మోకింగ్, ఎక్సెసివ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్తారు. మనం లిక్కర్ అలవాటు ఉంటే మానేయండి, వీలైతే తగ్గించుకోండి. ఎందుకంటే 35-40 సంవత్సరాలు మనం శారీరకంగా, మానసికంగా, శరీరంగా లేకపోతే మన ప్రజలను మనం రక్షించుకోలేము. అనేకులు అనాథలు, అవాగ్యులు, కూటికి దూరంగా కాటికి దగ్గరగా కోట్లాది జనం. పతితులు, భ్రష్టులు, బారాసత్వ ద్రష్టులు, దగాపడిన తమ్ములు మీ ప్రేమ కోసం పరితపిస్తున్నారు.
ఒక పాటలో చెప్పినట్టు జీవమున్న మనిషి కన్నా జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును. మనం శిలలో మనిషిలో ఆలోచించుకుంటే మనమంతా ఎర్ర బస్సులు ఎక్కి సిటీ బస్సుల్లో వేలాడుతూ కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వచ్చిన బాటసారులం, అది మర్చిపోరాదు, ఎప్పటికీ మర్చిపోరాదు. యూనిఫామ్లో యూ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ యూనిఫామ్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ యూనిఫామ్. యూనిఫామ్ వేసుకున్నందుకు ఆత్మాభిమానంతో సాటి మనుషులకు సేవ చేయడానికి ఉపయోగించాలే కానీ యూనిఫామ్ వేసుకున్నది గర్వం తలకెక్కరాదు. యూనిఫామ్ వేసుకుని ప్రజలకు సేవ చేసే అరుదైన అవకాశం ఇండియాలో ప్రపంచంలో మీకు ఒక్కరికే దొరుకుతుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా రోడ్డు మీద తప్పు చేస్తే ఎంత పెద్దవాడినైనా ఆపగలిగే శక్తి, దేశంలో నెంబర్ వన్ ప్లాత్ఫామ్లో ఉన్న మనిషినైనా ఆపగలిగే శక్తి మీకుంది. కానీ మీ శక్తిని మిస్యూజ్ కానీ అబ్యూజ్ కానీ చేస్తే ప్రజలు కూడా భరించే శక్తిలో లేరు అని మనం గమనించాలి. చెప్పటమే నా ధర్మం, వినకపోతే మీ కర్మం అని అనను కానీ ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రజల్లోని ఇన్సెక్యూరిటీని పారద్రోలి నిజమైన రక్షకులు అని నిరూపించుకోవాలి. ఎందుకు ఏమిటి అని అడగవద్దు. ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న భారతావనికి మన సేవలు చాలా అవసరం. థ్యాంక్ యూ.